సమాచారం జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి జై వీర బ్రహ్మజయ్ గోవింద బంబజయ్ నేను కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా ఏ విచిత్రం సంభవించిన ఏ ప్రళయం వచ్చినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం వింటూ ఉంటాం జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎప్పుడో నాలుగు వందల సంవత్సరాల క్రితం సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానాన్ని చెబితే ఈనాడు ఆ అక్షరాలన్నీ కూడా సత్యమైనట్టుగా మన దైనందిన జీవితంలో ఎన్నో వింతలు విశేషాలు విశ్వప్రదయాల్ని మనం చూస్తూ ఉంటాం అటువంటి సందర్భంలో గురుదేవులు చెప్పినటువంటి తత్వాల్లో కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు కూడా వర్ధమాన ప్రపంచంలో జరుగుతున్నవి గతంలో జరిగిపోయినవి సమీపమైన భవిష్యత్తులో కూడా జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి కొన్ని సందర్భాల గురించి మనం తెలుసుకుందాం శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో ఒక ముఖ్యమైనటువంటి వాక్యం పట్టపగలే చుక్కలు కనిపించును బంగ్లాదేశమున ఉగ్రమైన కలి శక్తి రూపము దాల్చి నరుల నెత్తురు తాగును పశ్చిమ దేశమున మాతంగి శక్తి పుట్టును గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కళజ్ఞానాన్ని అనుసరించి చూస్తే పట్టపగలే చుక్కలు కనిపించటం నక్షత్రం నక్షత్రోదయం అని మనకందరికీ కూడా తెలిసింది ఏంటంటే సూర్యుడు అస్తమించినటువంటి తర్వాత మాత్రమే ఈ చుక్కలు నక్షత్రాలు మనకు కనిపిస్తాయి కానీ పట్టపగలే చుక్కలు కనిపిస్తాయని గురుదేవులు చెప్పినట్టుగా ఈనాడు ప్రపంచంలో కొన్ని దేశాలు మరికొన్ని దేశాల మీద అణు విస్ఫోటన అణు బాంబులు లేక కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల వల్ల చుక్కలను పోలినటువంటి విస్ఫోటన పదార్థాలు కాంతి రూపంలో పట్టపగలే చుక్కల్లాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇజ్రాయెల్ మరికొన్ని శత్రు దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ భూరితమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాం నిజంగా పట్టపగలే చుక్కలు కనిపిస్తూ ఉన్నట్టుగా అత్యంత విస్ఫోటనం ప్రకాశవంతమైనటువంటి పదార్థాలు చుక్కల రూపంలో ఆకాశంలో తేలియాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అలాగే సూర్యుడు అస్తమించక ముందే నక్షత్రోదయం కాకమునిపే సాయంకాలం నాలుగింటి నుండి ఐదింటి నుండి కూడా భారతదేశంతో సహా కొన్ని ప్రాంతాల్లో నక్షత్రాలు చంద్రుడు కూడా కనిపిస్తున్నటువంటి ప్రకృతి విరుద్ధమైనటువంటి స్థితిగతుల్ని మనం చూస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు కాళిక అమ్మవారి యొక్క స్వరూపం రౌద్ర స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క శక్తి గురించి మనకు తెలుసు గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అంటారు శక్తి రూపమును దాలుస్తుందయ్యా బంగ్లాదేశంలో ఉగ్రమైనటువంటి కాళీ అని ఆ కాళికాదేవి ఆ ఉగ్రమైనటువంటి శక్తి స్వరూపాన్ని దాల్చటం వల్ల నరుల యొక్క రక్తాన్ని తాగుతుంది అని దీన్ని వర్ధమాన ప్రపంచంలో మనం చూస్తే ఈ మధ్యకాలంలో గడిచిన నెల రెండు నెలలుగా విపరీతమైన నరభేదం జరుగుతోంది అక్కడ విపరీతమైనటువంటి రక్తాన్ని మనం చూస్తున్నాం వృధిరాన్ని చూస్తున్నాం రక్త ప్రవాహాన్ని చూస్తున్నాం మనుషులందరినీ కూడా పరమతాలందరినీ కూడా వాళ్ళ మతంలోకి రాని కారణంగానో మత విద్వేషవంతమైనటువంటి చర్యల కారణంగానో బంగ్లాదేశంలో ఈ వర్ధమాన ప్రపంచంలో ఇదే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నెత్తుటి మడుగుల్ని మనం చూస్తున్నాం కాళికా స్వరూపం ఉగ్రమైనటువంటి స్వరూపంగా మారిందేమో అక్కడ మనం అనుకుంటాం కలకత్తా బెంగాలీ దేశంలో ఉన్నటువంటి కాళికా అమ్మవారి గురించి ప్రశస్తవంతమైనటువంటి పరిస్థితులను మనం చూస్తాం దానికి పక్కనే ఉన్నటువంటి బంగాళాదేశానికి అమ్మవారి యొక్క శక్తి స్వరూపం తరలి వెళ్ళిందేమో ఆమె తేజో రూపం చేత విలయ తాండవం చేస్తుందేమో అందుకే ఈ నెత్తుటి నరమేధం జరుగుతుందేమో కలకత్తా కాళికాస్త బంగ్లాదేశానికి వెళ్ళి ఈ నరమేధం జరుగుతోందని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కార్యజ్ఞానంలో ఎప్పుడో చెప్పినటువంటి మాట ఇది వాస్తవమైందిగా నిజమైందిగా మనం భావన చేయచ్చు అలాగే గురుదేవులు చెప్పినటువంటి గొప్ప మాట కాలజ్ఞానంలో ఇప్పటి వరకు మరోసారి సత్యమైనటువంటిది పంజాబు దేశమున వేళాది జనులు మతము వల్ల కొట్టుకు చచ్చేరయ్య హైదరాబాదు నందు తురకలిందువులు ఒకరినొకరు నరుకొని చత్తరయ్య ఆపరేషన్ బ్లూస్టార్ పంతొమ్మిది వందల ఎనభై దశకానికి అటు ఇటుగా సిక్కుల యొక్క మత మందిరం మత దేవాలయమైనటువంటి స్వర్ణ దేవాలయం మీద ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో కొన్ని మతోన్మాద శక్తులు లేదా ఉగ్రవాదులందరూ కూడా స్వర్ణ దేవాలయంలో దాక్కున్నారన్నటువంటి సమాచారం మేరకు ఆపరేషన్ బ్లూ స్టార్ చేశారు ఆ సందర్భంలో పంజాబ్ దేశమున వేలాది జనులు కొంతమంది ఉగ్రవాదులు అవ్వచ్చు సిక్కులు అవ్వచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అవ్వచ్చు ఒకరిని ఒకరు నరుక్కొని చచ్చినటువంటి సందర్భం పైగా ఆపరేషన్ బ్లూ స్టార్ వల్ల వేలాది మంది చనిపోయారన్నటువంటి బహిరంగ రహస్యాలు మనందరికీ కూడా తెలుసు అలాగే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రస్తుత రాజధాని అయినటువంటి ఈ భాగ్యనగరం హైదరాబాదులో కూడా మతోన్మాద కల్లోలాలు జరుగుతాయని గురుదేవుల యొక్క కాలజ్ఞానం అన్నతమ్ముళ్ళుగా కలిసి ఉన్నటువంటి మనమందరము ఏ కులము వర్గము వైషమ్యం లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్న భాగ్యనగరంలో పంతొమ్మిది వందల తొంభై దశకంలో అనుకుంటాను కొన్ని మతోన్మాద కల్లోలాలు జరిగాయి హిందువుల మధ్య మహమ్మదీయుల మధ్య వైరాలు చూసాం శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానం సాంద్ర సింధువేదం ప్రామాణికంగా మళ్ళీ చెబుతున్నది ఏంటంటే పంజాబ్ దేశంలో మళ్ళీ ఇలాంటి నరమేధం ఏదో జరగబోతుంది అలాగే భాగ్యనగరం అయినటువంటి హైదరాబాదులో కూడా మతోన్మాదం వళ్ల జనులు ఒకరినొకరు కొట్టుకొని చచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రశాంతకరమైనటువంటి జీవితంలో భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో పేరున్నటువంటి ఈ హైదరాబాదు నగరం కొన్ని మతోన్మాద చర్యలకు లోబడబోతుంది యుద్ధపూరితమైనటువంటి వాతావరణాన్ని మనం చూడబోతున్నాం హైదరాబాదులో మతాల వల్ల నరమేధం జరగబోతుందేమో దీని కారణంగా కేంద్రానికి సంబంధించినటువంటి అవ్వచ్చు హైదరాబాదు నగరం అవ్వచ్చు సమీపమైనటువంటి భవిష్యత్తులో కేంద్రం యొక్క అధీనంలోకి వెళ్ళిపోయిన ఆశ్చర్యం లేదు అటువంటి నరమేధం జరగడానికి ఆస్కారం ఉన్నటువంటిది శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానం చెబుతోంది నిజంగా మనందరం కూడా శాంతితో పరమత సహనంతో అన్నదమ్ముళ్ళలాగా అన్ని కులాలు మతాలు కలిసిపోయి మనం జీవిస్తూ ఉన్నాం కానీ ఈ కలిమాయ పురుషుడి యొక్క ప్రభావము సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగబోతున్నాయని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఎందుకంటే మహోన్నతంగా మనం దేవతా స్వరూపాల్ని మనం పూజిస్తూ ఉంటాం ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత అమ్మవారి స్వరూపం ఉంటుంది కొన్ని గ్రామాలన్నిటికీ ఒకే అమ్మవారు ఉంటుంది ఎవరమ్మ ఇవిడంటే మా ఊరిలో ఉండే అమ్మ మా ఊళ్ళమ్మ అంటూ ఆవిడని మనం కొలుస్తూ ఉంటాం అటువంటి ఈ హైదరాబాదు నగరంలో ముత్యాలమ్మ అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణులకు వెళ్ళి అమ్మవారి యొక్క మూల విరాటిని లేదా ఆలయాన్ని కూడా ధ్వంసం చేస్తున్నటువంటి ముష్కరుల మీదకి వెళ్ళి శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే సనాతనమైనటువంటి ధర్మాన్ని కోసం మన ఆలయాలని మనకు సంబంధించిన సనాతన ధర్మాన్ని రోడ్డు మీదకి వెళ్ళి మనం పరిరక్షణ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా సనాతన ధర్మానికి పట్టుకొమ్మలైన ఆలయాలు అవ్వచ్చు హిందుత్వానికి సంబంధించిన సంస్థలు అవ్వచ్చు అన్నింటినీ కూడా కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం మన ఆలయ ప్రాంగణాల్లో అప్పుడప్పుడు ఇలాంటి మూర్ఖుల వల్ల మత ఛాందసుల వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఇది ఇలా పెరగటం హిందువుల మధ్య వేరొక మతానికి మధ్య యుద్ధపూరితమైనటువంటి వాతావరణం ఈ భాగ్యనగరంలో రాబోతుంది ఒకరినొకరు అల్లకల్లోలమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో చెప్పబడింది కాబట్టి సమీపమైన భవిష్యత్తులో పంజాబ్ రాష్ట్రంలోనూ అలాగే భాగ్యనగరం అయినటువంటి హైదరాబాదులోనూ మతాల పేరుతో ఉన్మాదాలు పెరిగిపోయి జనాలందరూ కొట్టుకు చచ్చేటువంటి పరిస్థితి ఉందన్నది గురుదేవుల యొక్క సాంద్ర వేదమైన కాలజ్ఞానం చెబుతోంది అలా జరగకుండా ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆ గురుదేవుల్ని మనం శరణాగతితో మనం ప్రార్థన చేయవలసి వస్తుంది ఎందుకంటే ఎంతో ఆందోళన సమీపమైనటువంటి భవిష్యత్తును చూస్తే మన జీవితాన్ని మన భవిష్యత్తుని మన వారసుల యొక్క స్థితిగతుల్ని వీటన్నిటిని ఒకసారి ఊహిస్తేనే మన ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు ఇవి అలాగే గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే మరో ముఖ్యమైనటువంటి మాట ఉంది ఇక్కడ దక్షిణ దేశమున దుష్టపాలకులు అధికమై దేశాన్ని దూచేదయ్యా అన్ని రంగాల్లో స్త్రీలు గద్దెలెక్కేరు ఉద్యోగమే స్త్రీ లక్షణం అయ్యేను దక్షిణ భారతదేశంలో పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళలో దుష్ట పరిపాలకులు అధికమవుతారు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం నాలుగు వందల సంవత్సరాల క్రితం జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని రచించినటువంటి సందర్భంలో కేవలం రాజులు రాజరిక వ్యవస్థలు అవి మాత్రమే ఉన్నాయి కానీ గురుదేవులు స్వతంత్ర భారతావణి గురించి ఇతర దేశానికి సంబంధించిన వ్యక్తుల భారతావణి పరిపాలన గురించి మహాత్మా గాంధీ గారి యొక్క వృత్తాంతం గురించి కూడా చెప్పి ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత స్వతంత్ర భారతావణిలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనల్ని పరిపాలించేటువంటి ప్రభువులు వచ్చారు రాజులు రాజరిక వ్యవస్థలు సంస్థానాలన్నీ కూడా అంతరించిపోయినటువంటి పరిస్థితి కానీ దక్షిణ భారతదేశంలో మనల్ని పరిపాలన చేసే ప్రభువులు మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్రానికి అధినేతలందరూ కూడా దుస్తులవుతారు వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం మనల్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రజలే ప్రభువులు యథా రాజా తథా ప్రజ అన్నట్టు పరిపాలన చేసే రాజు దుష్టుడైతే పరిపాలించే ప్రజలు కూడా ఆ దుష్టమైనటువంటి బుద్ధిని అవలంబన చేసుకునేటువంటి పరిస్థితిని గురించి కూడా మనం చూస్తూ ఉంటాం గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఈ మాటని వర్ధమాన ప్రపంచానికి అన్వయం చేసుకుంటే అటువంటి దక్షిణ భారతదేశంలోని లేదా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి వ్యక్తులు లేదా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ మీద ఆర్థిక నేరాలు కుంభకోణాలు హత్యా ప్రయత్నాలు మానభంగాలు వీటికి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఇప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానాల్లో ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఇంకా కూడా సమీప భవిష్యత్తులో దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రుల మీద అవినీతి ఆరోపణలు అవ్వచ్చు వాళ్ళు చేసేటువంటి దగాకోరు తత్వం అవ్వచ్చు అధికమైపోతుంది ప్రజా సంపదని వీళ్ళందరూ కూడా దోచేస్తారని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క తత్వ సారాంశం ప్రతి కార్యక్రమంలో కూడా ఒక ప్రముఖుడి యొక్క సమీపమైన భవిష్యత్తులో వారి జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి కొన్ని అంశాలని జ్యోతిష్యపరంగాను ప్రాచీన సంఖ్య మరియు విశేషవంతమైన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసనా ఫలంగాను వారి భవిష్యత్తును గురించి తెలుసుకోబోయేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రశ్న శాస్త్రం ప్రాచీన సంఖ్య గవ ప్రశ్న ద్వారా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భవిష్యత్తులో ఏం జరగబోతుందన్నటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సమీపమైన భవిష్యత్తులో ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైపోయి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితులు అక్కడ ఉంది ఎన్నో ఆరోపణలు చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జీవితానికి సంబంధించి అవినీతి ఆరోపణలు అవ్వచ్చు ఈడీ కేసులు అవ్వచ్చు సిబిఐకి సంబంధించినటువంటి కేసులు అవ్వచ్చు వారి మీద వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ కూడా చాలా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం వారి యొక్క భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న అంశాన్ని గురించి మనం తెలుసుకున్నాం ప్రతిసారి నేను చెబుతూ ఉంటాను ప్రశ్న వేస్తున్నటువంటి సందర్భంలో రాహు సంఖ్య అయినటువంటి నాలుగు కేతు సంఖ్య అయినటువంటి ఏడు కొన్ని ప్రత్యేకమైన ఫలితాన్ని నిర్దేశిస్తాయి ఎప్పుడు మనం ప్రశ్న వేసిన రాహు సంఖ్య అయినటువంటి నాలుగు వస్తే ఇది చాలా ఇబ్బంది కలిగించే స్థితి అని కానీ ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితి అని కానీ మనం అర్థం చేసుకోవచ్చు కేతు సంఖ్య అయినటువంటి ఏడు కొన్ని ఇబ్బందులు పరిస్థితుల వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది మిగతా అంకె ఏదొచ్చినా దాని యొక్క ప్రభావాన్ని నేను చెప్తాను కానీ ఎటువంటి పరిస్థితుల్లో నాలుగు సంఖ్య రాకూడదు ప్రశ్న వేసినప్పుడు నాలుగు సంఖ్య వస్తే ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దాపురించబోతున్నాయని మనం అర్థం చేసుకోవాలి శివాయ బ్రహ్మణి నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోండమ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణి నమ వీరబ్రహ్మేంద్ర స్వామినేనమూండమ వచ్చినటువంటి అంకె ఆరు ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటిది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో సమీపమైన భవిష్యత్తులో న్యాయపరమైనటువంటి చిక్కులవచ్చు అధికారయుక్తమైనటువంటి ముఖ్యమంత్రి పదవి లేదా స్థానం అవ్వచ్చు మళ్ళీ వారు ఆ స్థితిలోకి రావటానికి ఆ విధమైనటువంటి స్థితిగతుల్లోకి రావటానికి ఒక స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తే మంచో చెడో కలిగించే అవకాశం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఆరు సంఖ్య అభిప్రాయ భేదాలకు కారణమవుతూ ఉంటుంది న్యాయపరమైనటువంటి అంశాలు చట్టపరమైనటువంటి వ్యవస్థలకు సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులు ప్రత్యేకించి మనందరికీ తెలిసినటువంటి అంశం వారి సోదరైనటువంటి షర్మిల గారితోనూ మరో సోదరైనటువంటి వైఎస్ సునీత గారితోనూ వారికి కొన్ని విభేదాలు ఉన్నాయని మనం చూస్తుంటాం మీడియాలో సోషల్ మీడియాలో ఇవి తారాస్థాయికి చేరుకుంటాయి వారితో ఏర్పడ్డటువంటి భేదం కారణంగా వాళ్ళ యొక్క కన్నీళ్ళ కారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరిన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది సమీపమైన భవిష్యత్తులో వారు కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు న్యాయపరమైనటువంటి చిక్కులు కలిగించుకునేటువంటి స్థితిగతులు వారి జీవితంలో జరగబోతున్నాయి ప్రత్యేకించి ఆరుద్ర నక్షత్రం మిథున రాశి గోచారవశాత్తు వారి యొక్క జాతకంలో దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభంలో వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుబలం లేనటువంటి సంఘటనలు మనం చూస్తాం ఆ సందర్భంలోనే ఎన్నికలకు వెళ్ళటం ఆ సందర్భంలోని ఎన్నికల్లో తీవ్రమైనటువంటి పరాభవాన్ని చూసిన పరిస్థితి నుండి ఈ రకమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు మరిన్ని రాబోతున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు ప్రత్యేకించి శ్రీమతి వైఎస్ భారతి గారు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు షర్మిల గారు సునీత గారు వీరందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైనప్పటికీ వీళ్లలో కొంతమంది వ్యక్తులు అత్యంత అనుకూలంగాను కొంతమంది వ్యక్తులు రక్త సంబంధికులైనప్పటికీ కూడా ప్రతికూలంగాను వారు ప్రవర్తించే తీరును బట్టి వారు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి న్యాయపరమైనటువంటి విషయాల్లో మరికొన్ని ఇబ్బందుల్ని పొందబోతున్నారనటం ఇది వాస్తవం ప్రత్యేకించి శుక్రుడు ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి చూస్తే రక్త సంబంధాలకు సంబంధించిన పరిస్థితిని చెబుతుంది రక్త సంబంధికులైనటువంటి వారి యొక్క చిన్నాన్నగారికి గారికి సంబంధించినటువంటి మరణం ఒక మిస్టరీగా మారి ఉంది అది సాధారణమైనటువంటి మరణం కాదని హత్యా ప్రయత్నమని పోలీసులు వ్యవస్థలు ఇప్పటికీ నిర్ధారణ చేస్తూ ఉన్నాయి దోషులు ఎవరో ఇప్పటికీ తెలియనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి వాటిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరిమైనటువంటి సునీత గారు కొంతమంది వ్యక్తుల మీద కుటుంబ సభ్యుల మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం రక్త సంబంధీకులతో ఏర్పడ్డటువంటి విభేదాలు న్యాయపరమైనటువంటి చిక్కులకి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భవిష్యత్తులో కారణం కాబోతున్నటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు మాన్య శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఇటువంటి తీక్షణమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అతి తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానంలో కాలభైరవ తంత్రాన్ని అవలంబించటం వల్ల ఈ తీవ్రమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి మరో చక్కని విషయంతో వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్వస్తి జై వీరబ్రహ్మజై గోవిందమాంబజ్ for more videos like this subscribe big tv channel